శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. కుంభరాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు కీర్తి ప్రతిష్టలతో గౌరవంతో కూడిన సన్మానంతో కూడిన యోగాన్ని ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఒక రూపాయి పెట్టితే 10 రూపాయలకు వచ్చినట్టుగా ఆర్థిక వ్యాపారంలో అద్భుతమైన ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సహజమైన వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆయిల్ ఇండస్ట్రీ చేసేవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఫైనాన్స్ రంగంలో వ్యాపారం చేసేవారికి ఆర్థిక లావాదేవీల్లో ఉన్నతమైన స్థాయి తీసుకోవడానికి ఈ నెలలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పగలుగుతాము. ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, శత్రుక్షయము అంటే శత్రువు అన్నవాడు పూర్తిగా నశింప చేయడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీభూతం అవుతారు. మనకు శత్రువు అన్నవాడి మీద ముందే మనం పాము వేయడము, దానివాడు నాశనం అవడం అంటుంటారు చూసారా. అలా కాకుండా శత్రువు అన్నవాడు దూరంగానే ఉండి ఇతనికి యోగం ఇవ్వడానికి సంపూర్ణ బలం ఇస్తుందని చెప్పగలుగుతామండి. కుంభరాశిలో పుట్టిన వారు ఈ నెలలో కొంతవరకు ఉద్యోగస్తులు అనుకోండి, చిన్న చిన్న లఘు పరిశ్రమల్లో ముందుకు వెళ్తున్న వాళ్ళు అనుకోండి, వీళ్ళందరికీ ఆర్థిక బలం కొంతవరకు పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. కుంభరాశిలో జన్మించిన వారికి వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారిలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకున్నప్పుడు శత్రు హాని అంటే శత్రువుల ద్వారా హాని కలగడం అన్నది దూరం ఉన్నప్పటికీ కూడా శత్రువు అన్నవాడు ఎప్పటికైనా శత్రువే కాబట్టి వాళ్ళది మంత్రం ద్వారా కొంతవరకు దూరం ఉంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే ముందు ముందు కాలంలో ఈ రాశి వారికి ఎటువంటి శత్రుభీతి లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది. రాశ్యాధిపతి శనీశ్వరుడు కాబట్టి ఈ రాశికి శని ప్రభావం లేనప్పటికీ కూడా ఆ శనీశ్వరుడు యొక్క మంత్రసాధన చేయడం వల్ల రాబోయే కాలానికి ముందుగా బాట కొంతవరకు కంట్రోల్ అంటే కొంతవరకు ఆ వ్యవస్థని మన మీద పడకుండా ప్రభావం పడకుండా చేసిన వాళ్ళుగా ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయడం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అదేవిధంగా కుంభరాశి వారికి ఉల్లాసముగా ఉత్సాహంగా కొన్ని కొన్ని కొత్త ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం ఆర్థిక లావాదేవీలు అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఫ్రీలాన్స్గా చేసేవారికి, అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకి కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయగలిగితే మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ ఇంకా బాగా కనబడే అవకాశం ఉంది. లావాదేవీల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ, శనీశ్వరుడికి అభిషేకం చేసుకుంటూ, రుద్రుడికి అభిషేకం చేసుకుంటూ, ఇది కూడా కానప్పుడు శివాలయంకి వెళ్ళి ఒక గ్లాసు నీరు వేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు గ్రహ ప్రభావం అనేది లేకుండా రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం సంభవం చెప్పగలుగుతాం. శుభం వ్యాతం.